మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వేలుపుల రజిత అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీధి దీపాలు ఏర్పాటు, డ్రైనేజ్ కాలువల్లో మట్టి పూడిక తీత, నూతన డ్రైనేజీల కాలువల నిర్మాణం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, లేని ఎడల ప్రభుత్వ రాయితీలు ఆగిపోతాయని ప్రజలకు సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటి వాటిని సంరక్షణ చూడాలని ప్రజలకు తెలిపారు. ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ, వరుసగా 3 నెలల పాటు ఆసరా పింఛన్ డబ్బులు తీసుకున్నట్లయితే పింఛన్ ఆగిపోతుందని, లబ్ధిదారులకు ప్రతి నెల పింఛన్ తీసుకోవాలని తెలిపారు. పశు వైద్యులు భూమయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందజేస్తున్నారని, రైతులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రైతులు పశువులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1962 ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకే పశు సంచార కేంద్రం వస్తుందని రైతులకు సూచించారు. అనంతరం పెరిగిన ఆసరా పెన్షన్ వివరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ చీర్ల రాజేశం, ఈవో శ్రీనివాస్, ఎంపీటీసీ రెబ్బన యశోద, పశు వైద్య అధికారి భూమయ్య, కరోబర్ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం ప్రజలు పాల్గొన్నారు. వైట్ కార్డు ఉంది, వయసు ఉంది, అంతా ఉంది, కానీ మిస్ అయింది అని అంటే అప్పుడు మనం వాళ్ళ గురించి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం మనకు ప్రత్యేకంగా మనకు ఏ ఆర్డర్ కాపీ లేదు. మీకు ఆల్రెడీ 57 వాళ్ళకు శాంక్షన్ చేసిన ఇచ్చేసేయని అట్లాంటిది ఎక్కడ రాలేదు. కాబట్టి మీరందరూ కూడా వేచి చూడాలి. కొత్త లిస్ట్ వచ్చింది, శాంక్షన్ లిస్ట్ వచ్చింది అంటే అందులో మన పేర్లు ఉన్నాయా లేదా అన్నది చూసుకొని, అందులో లేదు అన్నప్పుడు మాత్రము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా అందరికీ వస్తుంది. ఇప్పుడు మనకి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళది రొటీన్ లో రోజు రోజు శాంక్షన్ చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు పోయిన సంవత్సరాలు 65, ఈ సంవత్సరానికి 66 రాగానే వెంటనే అప్లై చేపిస్తున్నాం. వాళ్ళకు వస్తున్నాయా? వెంటనే శాంక్షన్ అవుతున్నాయి. కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పెన్షన్ మాత్రము 3 నెలలు వరుసగా తీసుకోకపోతే మాత్రం ఎగిరిపోతుంది. ఏ కారణం చేతనన్నా మీరు ఏది ఉన్నా కూడా దాన్ని ఇన్ టైం లోపల వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్ళాలి తప్ప, మీరు పూడగొట్టుకుంటే మాత్రము చుక్కలు కనిపిస్తాయి. పొందుతున్న వాళ్ళు 1000 రూపాయల పెన్షన్ పొందుతున్న వాళ్ళు, 1500 పొందుతున్న వాళ్ళవి 2000 అయినాయి, 2016, 3016 అయిన బాబు ఇవి మీకు శాంక్షన్ సహా వచ్చింది. ఇది ఆల్రెడీ శాంక్షన్ లో ఉన్న వాళ్ళది, 60 సంవత్సరాలు వాళ్ళే మాత్రమే శాంక్షన్ సిట్లనే వస్తాయి. వాళ్ళవి మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని మనం మళ్ళీ అప్లై చేయించుకుందాం. మిస్ అయిన వాళ్ళు ఉంటే దర్దాపుగా కారు, ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఇచ్చే పేర్లు మొత్తం సెలెక్షన్ చేసి పంపించారు. సింగర్ అండ్ ఎంప్లాయీస్ ఉంటే రాదు, సింగర్ అండ్ ఎంప్లాయీస్ ఉంటే అది రాదు. సింగర్ అండ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు మీరేం చేస్తున్నారు, మీరు ఏం చేయాలి, ఏం చర్య తీసుకుంటే బాగుంటుంది జనాలకు, మీరు కూడా ఒకసారి చెప్పండి. 1962 ఇదేంటంటే మన మనుషులకు ఎట్లా 108, పశువులకు కూడా 1962 అని అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటే బండి ఉంది. అంటే 108 లెక్క మండలానికి ఒకటి లేదు. అది ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దానికి ఫోన్ చేయండి. ఎమర్జెన్సీ కోసం, ఎమర్జెన్సీ కోసం అంటే ఇట్లా వచ్చి ఆ పేషెంట్ తీసుకెళ్ళినట్టు తీసుకుని హాస్పిటల్ వేయరాదు. దాంట్లో ఒక డాక్టర్ ఉంటాడు, దాంట్లో ఒక కంపౌండర్ ఉంటాడు, దాంట్లో అటెండర్ ఉంటాడు, వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చే ట్రీట్మెంట్ చేసిపోతుంది. కాబట్టి దాని సర్వీస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. కొంతమంది ఇంకేమన్నా పశువులు బాగున్నాను, పశువు రాసం అనుకోవాలి, జొన్నలు మీకు బీడు భూమి ఉంది, లేకపోతే నీళ్లు నీరు పూర్తిగా అందరి ఆడ వరి పండదు, లేకపోతే పత్తి అని అటువంటి ఖాళీ జాగాలు మనకు సబ్సిడీలో గడ్డి ఇస్తాము, గడ్డి ఇస్తాము కూడా వాడుకో.